ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తమన్ దేవిశ్రీ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాపీ ట్యూన్స్ తో ట్రోలింగ్ అవుతూ ఉంటారు. అయితే ఓ యంగ్ టాలెంట్ టైం కు ట్యూన్స్ ఇవ్వక విమర్శల పాలయ్యాడు. చెన్నైలో ఉండి బతికిపోయాడని లేదంటే గొడవలయ్యేవి అన్న ఆ డైరెక్టర్ ఎవరు? ఇంతకీ సందీప్ వంగాని కూడా ఏడ్పించిన ఆ సంగీత దర్శకుడు ఎవరో చూద్దామా? చెన్నైకు చెందిన రథన్ తెలుగులో అందాల రాక్షస్తో కెరీర్ స్టార్ట్ చేశాడు. హుషారు, జాతిరత్నాలు, మిషెట్టి, మిస్టర్ పోలిశెట్టి వంటి హిట్స్ ఇచ్చాడు. వర్క్ చేసిన రీసెంట్ మూవీ సిద్ధార్థరాయ్ శుక్రవారం థియేటర్స్ లో వస్తుంది. దీపక్ సరోజ్, తన్వీ నేగి జంటగా నటించిన ఈ సినిమాతో యశస్వి దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా రథన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అయిందంటూ ఫైర్ అయ్యాడు దర్శకుడు. సిద్ధార్థ్ రాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు యశస్వి సంగీత దర్శకుడు రథన్ పై విమర్శలు గుప్పించారు. తనలాగా మరొకరు మోసపోకూడదనే చెప్పాల్సి వచ్చిందన్నారు. రథన్ అద్భుతమైన టెక్నీషియనే కావచ్చు, కానీ ఇలా చేయడంతో సినిమా కిల్ అవుతుందని మండిపడ్డారు. రథన్ తీరుపై దర్శకుడు సందీప్ వంగారెడ్డి కూడా గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జునరెడ్డి విషయంలో టైం కు ట్యూన్ ఇవ్వలేదని, అందుకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను హర్షవర్ధన్ రామేశ్వరంతో చేయించామన్నారు. రథన్ ఎక్స్పీరియన్స్ తో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ కు రథన్ ను దూరంగా ఉంచాడు సందీప్. మరి సిద్ధార్థ్ రాయ్ దర్శకుడు చేసిన విమర్శలపై రథన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.